హలో అండి ఈరోజు నేను కందిపప్పు తోటి ఫేస్ ప్యాక్ చూపించబోతున్నాను వెల్కమ్ టు మై ఛానల్ దీనికోసం నేను ఎర్ర కందిపప్పును తీసుకున్నాను అలాగే ఒక ఐదారు తులసాకులు కొంచెం పాలు కొంచెం పసుపు కర్పూరం బిళ్ళలు నీకు కానీ నేను మూడు అండి మామూలుగా అయితే ఒకటి వేసుకుంటాను దాంట్లో ఇప్పుడు కందిపప్పుని ఒక మూడు గంటల ముందు పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ దేంట్లో అయినా నానబెట్టుకోవచ్చు కొంతమందికి పాల్ స్మెల్ పడదు కదా వాళ్ళు అయినా నానబెట్టుకోవచ్చండి ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఒక కర్పూరం బిళ్ళ అలాగే తులసాకులు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు మనం ఇంట్లో పట్టించుకున్నది అయితే చాలా బాగా పనిచేస్తుంది బయట అయితే కెమికల్స్ అవి కలుపుతారు ప్యాకెట్లలో అలాగే కొంచెం పాలు పోసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం మరీ ఎక్కువ పోసినా మనం వేసే క్వాంటిటీ తక్కువ కాబట్టి తొందరగా నలగదు ఇలా కొంచెం నలిగిన తర్వాత మళ్ళీ కొంచెం పాలు పోసుకొని మళ్ళీ ఇలాగా పేస్ట్ చేసుకోవాలి మరీ మెత్తగా అయితే అవదండి కొంచెం ఇలా బరక బరకగానే ఉంటుంది ఇలా ఉంటే కొంచెం స్క్రబ్బర్లా కూడా బాగా పనిచేస్తుంది మనం ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా కూడా ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని నార్మల్ వాటర్ తోటి అప్పుడు వేసుకోవాలి చూడండి మొహం అది కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది కదా ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మరీ తెల్లగా అయితే వస్తారని నేను చెప్పను కానీ గ్లో ఉంటుందండి ఫేస్లో షైనింగ్ వస్తుంది వీక్లీ ఒకసారి ఇలాగా వేసుకోవచ్చు మనం ఏదైనా ఫంక్షన్లకి పార్టీలకి వాటికి వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు వేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చండి ఇలా మొహం అంతా అప్లై చేసుకోవాలి మన ఇంట్లో ఇవన్నీ దొరికేవే కదా అందుకని కళ్ళకి వాటికి కూడా రాసుకోవచ్చు ఏమవదండి తులసాకులు కూడా మచ్చలై పోవడానికి బాగా పనిచేస్తుందండి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అంటే పాలు అయ్యి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి పాలు వేసుకుంటే బాగా పనిచేస్తుంది అలాగే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు నార్మల్ వాటర్తో కూడా చేసుకోవచ్చు రోజు వాటర్ అయినా వేసుకోవచ్చు ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి మెడకి వెనక వైపు వీపు భాగానికి మనం శారీ కట్టుకుంటే వెనకాల అంతా కనిపిస్తుంది కదా అందుకే మనం ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా మెడకి వీపుకి మొహానికి మొత్తం వేసుకుంటే కనుక అంతా చక్కగా కవర్ అవుతుందండి ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత అదంతా డ్రై అయ్యేదాకా ఉంచుకోవాలండి చూడండి మొత్తం డ్రై అయింది ఇప్పుడు నార్మల్ వాటర్ తోటే మనం ఫేస్ వాష్ చేసుకోవాలి దీనికి వేడి నీళ్ళు అలాగే సబ్బు వాడకూడదు నార్మల్ వాటర్ తోనే ఫేస్ వాష్ చేసుకోవాలి చూడండి తేడా తెలుస్తుంది కదా చాలా స్మూత్గా కూడా ఉంది నాకు ఇలా వారంకొకసారైనా మీ ఫేస్ కి పెట్టుకోండి చాలా గ్లో వస్తుంది మీరు కూడా ఇది ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ప్రెస్ చేయండి